గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వాట్ ఇస్ ద ప్లేయర్ పోయమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ నౌ వి లర్న్ ద లెసన్ బీవీఎస్ లక్ష్ లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్ బీవీఎస్ లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్ ట్రీట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్ సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండుని సేమ్గా చూడాలని చెప్తున్నాడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ అయినా కూడా సక్సెస్ అయినా కూడా ఎనీబడీ లైఫ్లో అవి రెండు పార్ట్ ద కీ ఈజ్ సెల్ఫ్ బిలీఫ్ అండ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ కన్సిస్టెంట్లీ ఇన్ టఫ్ కండిషన్స్ మెయిన్ కీ ఏం కావాలి అంటే సెల్ఫ్ బిలీఫ్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకము అండ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ సేమ్గా పర్ఫామ్ చేయడం అనేది ఇలాంటి కండిషన్స్లో కూడా చేయడం అనేది అవి రెండు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అనమాట ద కీ ఈజ్ సెల్ఫ్ బిలీఫ్ అండ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ ఇన్ టఫ్ కండిషన్స్ వివిఎస్ లక్ష్మణ్ లక్ష్మణ్ టెల్స్ వివి సుబ్రహ్మణ్యం ఎవరు చెప్తున్నారు ఈ వర్డ్స్ వివిఎస్ లక్ష్మణ్ వివిఎస్ సుబ్రహ్మణ్యంకి చెప్తున్నారు అనమాట ఏంటి అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ప్రతి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉంటుంది అట్లానే సెల్ఫ్ బిలీఫ్ అండ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ సెల్ఫ్ బిలీఫ్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి అలానే పర్ఫార్మెన్స్ కూడా ఎప్పుడు కరెక్ట్గా సేమ్గా ఉండాలి అనేది ఎలాంటి కండిషన్స్లో కూడా పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండాలనేసి లక్ష్మణ్ సుబ్రహ్మణ్యంకి అనమాట వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ప్లేయర్స్ ఇన్ కంటెంపరీ క్రికెట్ హ్యాస్ కాల్డ్ ఇట్ ఏ డే ఫర్ సమ్వన్ హు డిలైటెడ్ క్రికెట్ లవర్స్ విత్ హిస్ బ్రిలియన్స్ విత్ ద విల్లో ఆఫ్ సిక్స్టీన్ లాంగ్ ఇయర్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ వంగిపురపు వెంకట్ సాయి లక్ష్మణ్ అనౌన్స్డ్ హీజ్ రిటైర్మెంట్ అట్ ఎ క్రౌడెడ్ మీడియా కాన్ఫరెన్స్ ఇన్ హైదరాబాద్ ఎహెడ్ ఆఫ్ టూ టెస్ట్ సిరీస్ అగైన్స్ట్ న్యూజిలాండ్ ఇది ఒక ఇంటర్వ్యూ అనమాట అక్కడ వివి సుబ్రహ్మణ్యంకి వివిఎస్ లక్ష్మణ్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు టూ టూ టెస్ట్ సిరీస్ ఉండగానే న్యూజిలాండ్ తోటి రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడనమాట ద థర్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ స్టార్ బ్యాట్స్మెన్ హూ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్లెస్ బ్యాటింగ్ లైన్అప్ విచ్ హెల్ప్డ్ ఇండియా బికమ్ ద నంబర్ వన్ టెస్ట్ టీమ్ టెస్ట్ టీమ్ షేర్స్ హిజ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ థాట్స్ ఇన్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ స్పోర్ట్స్ స్టార్ తన థాట్స్ తన ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయన్నమాట వివి సుబ్రహ్మణ్యము వివిఎస్ లక్ష్మణ్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనమాట ఇక్కడ వివి సుబ్రహ్మణ్యం స్పోర్ట్స్ స్టార్ క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి వెన్ యూ లుక్ బ్యాక్ హౌ వాజ్ ద జర్నీ బీన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్ ను లుక్ బ్యాక్ వెనకాల చూసుకుంటే ఈ వరల్డ్ క్రికెట్లో ఎలా ఉంది నీ జర్నీ అనేసి అడుగుతుంటే వివిఎస్ లక్ష్మణ్ టెలింగ్ ద ఆన్సర్ ఆన్సర్ చెప్తున్నాడు చూడండి ఇట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ ఐ వాజ్ లక్కీ ద ద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోటెడ్ మీ అండ్ జాకీ సయ్యద్ మొయినుద్దీన్ జాకీ ఫ్రమ్ ద అండర్ సిక్స్టీన్ లెవెల్ ఇట్ సెల్ఫ్ నేను చాలా లక్కీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను వివిఎస్ లక్ష్మణ్ నిను అట్లానే సయద్ సయ్యద్ మొయినుద్దీన్ జాకీని అండర్ సిక్స్టీన్ లెవెల్లో వాళ్ళని తీసుకున్నారనమాట దే మేడ్ ప్లే ఇన్ ద అండర్ నైన్టీన్ గ్రేట్ సేమ్ ఇయర్ అట్లానే అండర్ సిక్స్టీన్ ఇయర్స్ దాంట్లో తీసుకున్నారు అట్లనే అండర్ నైన్టీన్ ఇయర్స్ దాంట్లో కూడా అదే ఇయర్లో తీసుకున్నారు ఇట్ వాజ్ ఎ హ్యూజ్ లీడ్ ఫర్ అస్ అండ్ ఎవరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎంకరేజింగ్ అది మాకు చాలా పెద్ద స్టెప్ అని చెప్తున్నాడు అనమాట ఫార్చునేట్లీ బై ఎయిటీన్ ఐ వాజ్ ఆన్ ఏ వర్జ్ ఆఫ్ ప్లేయింగ్ ద హైదరాబాద్ ప్లేయింగ్ ఫర్ హైదరాబాద్ ఇన్ రంజిత్ ట్రోఫీ కానీ ఎయిటీన్ ఇయర్స్కి వచ్చేటప్పటికి అనుకోకుండా తను హైదరాబాద్లో రంజిత్ ట్రోఫీ ఆడాల్సి వచ్చిందనమాట ఇట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ ఐ వాజ్ లకీ దట్ ద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోటెడ్ మీ అండ్ జాకీ సయ్యద్ మొయినుద్దీన్ జాకీ ఫ్రమ్ ద Under 16 level itself. They made us play in the under 19 grade in the same year. It was a huge leap for us and very encouraging. Fortunately, by 18, I was on the verge of playing for Hyderabad in the Ranji Trophy.